అలాం అయికు వరహమతుల్లాహి వబర్కూ సోదరులరా సోదరి మనులారా సర్వసాధారణంగా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాల్లో ఏ విధంగానైతే మంచి ప్రచారం అవుతుందో అదేవిధంగా కొందరు తెలిసి తెలియక చెడుని కూడా ప్రచారాన్ని చేస్తున్నారు అయితే ఒక మనిషిగా మనందరి యొక్క బాధ్యత ఏమిటి అంటే ఏదైనా ఒక వార్తను ఏదైనా ఒక న్యూస్ను మనం వైరల్ చేసే ముందు ఒక్కసారి చూడాలి ఈ విషయం వాస్తవమా అవాస్తవమా నేను ఏదైతే న్యూస్ని షేర్ చేస్తున్నానో అది నిజమా అబద్ధమా ఎందుకంటే మనం ఏ యొక్క న్యూస్నైతే వైరల్ చేస్తున్నామో అది ఒకవేళ అబద్ధమైతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం మరియు తప్పు చేసిన కారణంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవలసిన పరిస్థితికి కూడా గురవుతాము అయితే సోదర సోదరీ మరళర ఈ రెండు మూడు రోజుల నుంచి కొన్ని ఫొటోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ యొక్క విషయాలు ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కడైతే శ్మశానాల్లో ఆడవారిని సమాధి చేస్తున్నారో అక్కడ ముస్లింలు కొందరు ఆ సమాధుల నుంచి ఆడవాళ్ళని బయటకు తీసి వారిపై అత్యాచారాలు చేస్తున్నారు అని చెప్పి కొన్ని న్యూస్లు వైరల్ చేశారు అంటే ఆ ఫోటోలు పెట్టేసి ఈ న్యూస్ వైరల్ చేశారు ఈ వార్త కానీ అసలు ఈ ఫోటోలు ఏంటి వాస్తవాలు ఏంటన్నది మనం చూస్తే హైదరాబాద్ మాదన్నపేట రెయిన్ బజార్లోని కబర్స్థాన్లో ఓ సమాధికి గ్రిల్స్ ఏర్పాటు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏమని పాకిస్తాన్లో సమాధుల్లో మహిళలపై అత్యాచారాలు జరగకుండా కుటుంబ సభ్యులు గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు అని కానీ వాస్తవం ఏంటంటే హైదరాబాదులో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారిని సమాధిలో ఖననము చేసిన తరువాత మళ్ళీ అక్కడ ఎవరైనా చనిపోతే అక్కడ అదే సమాధిలో తవ్వి పాతి పెడుతున్నారు ఇలా ఆ కుటుంబం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని హైదరాబాదులో నివసిస్తున్నటువంటి కొందరు ముస్లింలు ఆ కుటుంబ సభ్యుల యొక్క సమాధుల మీద ఈ గ్రీల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇది వాస్తవం దీన్నేమో ముస్లింలు అత్యాచారాలు చేస్తున్నారు శవాల మీద అని చెప్పి ఈ న్యూస్ని మొత్తం సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేసేస్తున్నారు సుదర్లరా సుదరీమన్లరా ఏదైనా ఒక న్యూస్ మనం ఇతరులకు షేర్ చేసే ముందు అది వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకొని షేర్ చేయడం చాలా మంచిది అస్లాము అయికు వరహమతుల్లాహి వబర్కత